ఇల్లందు సబ్ డివిజన్ వ్యాప్తంగా గంజాయి పంట సాగు చేసినా విక్రయించినా గంజాయి వాడకం చేసినా అట్టి వారిపై ఉక్కుపాదం మోపుతామని ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇల్లందు సబ్ డివిజన్ వ్యాప్తంగా గంజాయి పంట సాగు చేసినా విక్రయించినా వాడకం చేసినా అట్టి వారిపై ఉక్కుపాదం మోపి పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గంజాయి కేసులో దొరికిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జైలు నుంచి తిరిగి వచ్చాక గంజాయి కేసులో పట్టుబడిన వారు స్టేషన్ హిస్టరీ రికార్డు ప్రకారం రోజూ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. గంజాయి కేసులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారి పట్ల కఠినంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇల్లందు ఎస్హెచ్ఓ బార్పటి రమేష్, ఎస్ఐలు కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇల్లందు సబ్ డివిజన్ ప్రజలకు తెలియజేయనేది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా గంజాయి సాగు మీద పోలీస్ డిపార్ట్మెంటు ఉక్కుపాదం మోపుతున్నది. గంజాయి అక్రమంగా సాగు చేసిన గ్రామ ప్రాంతాల్లో అమ్మకం చేసిన అక్రమ రవాణా చేసిన మేము చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాము. ఇటు నేరస్తులకు 2-3 ఇయర్స్ దాకా బెయిల్ రాకుండా ఈడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా బెయిల్ దొరికినా కూడా పోలీస్ స్టేషన్లో ఆధార్ పెట్టి